ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వాళ్ళు వెచ్చలవిడిగా వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు. వన్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అటు అడ్మిన్ దాంట్లో మెంబర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా పోలీస్ కేసుని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో మనకి ఇండియాలో వచ్చేటప్పటికి 3-4 కేసెస్ ఈ నేపథ్యంలో జరగడం జరిగింది. సో వన్స్ వాట్సాప్ గ్రూప్లో వచ్చేటప్పటికే అబ్జెక్షనబుల్ కంటెంట్, అది పోర్నోగ్రఫీ కావచ్చు లేకపోతే కనుక వేరే వాళ్ళని దూషించే విధంగా, అంటే పొలిటీషియన్స్ని కావచ్చు లేకపోతే పబ్లిక్ ఫిగర్స్ని కావచ్చు దూషించే విధమైన పోస్టులను షేర్ చేసుకోకూడదు. అలాగే దేశ సమగ్రతకి దెబ్బతీసే విధంగా, అంటే కులాలు మతాలు ప్రాంతాలలో వైషమ్యాలను తెచ్చగొట్టే విధమైన పోస్టులు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయకూడదు. అలాగే కాపీ రేటెడ్ కంటెంట్, అంటే ఇంటర్నెట్లో ఎక్కడ పడితే అక్కడ కనపడిన కాపీ రేటెడ్ కంటెంట్ని కాపీ చేసుకొచ్చేసి ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోకూడదు. అలాగే చైల్డ్ అబ్యూస్ కావచ్చు, పోర్నోగ్రఫిక్ కంటెంట్ కావచ్చు, ఇలాగా అబ్జెక్షనబుల్ కంటెంట్ని కనుక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకుంటే అది ఎలక్ట్రానిక్ ఫార్మెట్లో షేర్ చేసుకోవడం కిందకు అవుతుంది. ఖచ్చితంగా పోలీస్ కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు జైలు శిక్ష అనేది పడే అవకాశం ఉంది. అలాగే 1 లక్ష వరకు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబోయే ముందు అడ్మిన్ అనే వ్యక్తి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సెట్ చేసేసి ఆ రూల్స్ కట్టుబడి ఉండే విధంగా ప్రతి మెంబర్ నుంచి హామీ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అటు అడ్మిన్ అనే వ్యక్తి సేఫ్ అవ్వగలుగుతాడు. లేకపోతే కనుక అటు ఆ పోస్టులు చేసిన గ్రూప్ మెంబర్స్తో పాటు అడ్మిన్ కూడా ఇలాగ పోలీస్ కేసు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.